2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈవేళ ప్రశాంత్ కిషోర్ ఉన్నారో వారి సర్వే సంస్థను ఆధారపడ్డారు, అన్ని సర్వేలు చేయించుకున్నారు. చాలా విచిత్రం, పార్టీ కార్యక్రమం కూడా ఏం చేయాలి కూడా ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే ఏ కార్యక్రమాన్ని రూపొందించడం కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, దాని రిజల్ట్ కానీ, అంటే ఓవరాల్గా పార్టీయే ప్రశాంత్ కిషోర్ నడిచిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫేస్ తప్ప. మరి ఆ రోజు వారు ఎవరినైతే సూచించారో వాళ్ళందరూ టికెట్లు కూడా ఇచ్చారు, ఎవరిని వద్దనుకున్నారో వాళ్ళు వదిలేశారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఫేవరబుల్ రిజల్ట్ వచ్చింది, అంతా ప్రశాంత్ కిషోర్ అని నమ్మింది. ఇవాళ దేశంలో పలు రాష్ట్రాల్లో ఆయన ప్రూవెన్ ఎనలిస్ట్ కింద, ప్రూవెన్ స్ట్రాటజిస్ట్ ఉన్నారు. మరి ఈరోజు ఆయన మరి విస్తృతమైన దృక్పథంతో అన్నారా, లేదా రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని చూసి సరే నేను తీసుకొచ్చిన పార్టీ ఈ స్థాయిలో రాష్ట్రాన్ని పాడు చేసిన బాధతో అన్నారు, కానీ నిన్న ఆయన మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా గ్రౌండ్ రియాలిటీతో ఒక మాట అయితే ఉన్నారు. ఆ మాట జాగ్రత్తగా వినండి, ప్రజలందరూ తెలియాలి. ఈ మాట పొలిటికల్ మేనేజ్మెంట్ వేరు, రిసోర్సెస్ మేనేజ్మెంట్ వేరు. అది చాలా వాస్తవం. అది రాజకీయాల్లో అధికారం రావడానికి మనం అవలంబించే విధానాలు వేరుగా ఉంటాయి, ఉన్న వనరులు ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలన్న విధానాలు వేరుగా ఉంటాయి. ఆ మొదటి విధానంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు, కానీ 2019 ఈ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో పూర్తిగా అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడింది. ఆ బాధతో నేను ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారో అది చాలా వాస్తవం, దీన్ని మనం నమ్ముతున్నాం. వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకి తోడుగా ప్రజల చేతులు ఎంతలో ఉన్నారు, ఖచ్చితంగా పార్టీ గొప్పగొలుపుతుంది వైసీపీ పార్టీ. మీకే చెప్పేది ఏంటంటే, వైసీపీ జెండా పీకే ఇంకా అయిపోయింది అని చెప్పి పీకే చెప్పారు. ఇదే పీకేని జగన్మోహన్ రెడ్డి 2019 తన ఎన్నికల వ్యూహం గురించి తీసుకు తెచ్చుకొని రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలని చెప్పి సహాయం తీసుకొని పీకే సహాయంతోనే రాష్ట్రాన్ని గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే పీకే ఇంకా వైసీపీ పని అయిపోయింది, వైసీపీ జెండా పీకే ఇచ్చని చెప్పి పీకే చెప్పడం అన్నది, జోస్యం చెప్పడం అన్నది వాళ్ళ వాస్తవం. రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ జెండాను పీకేస్తారు. అదే పీకే చెప్పిన జోస్యం, ఖచ్చితంగా అదే జరగబోతుంది. టీడీపీ జనసేన అలయన్స్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతోంది. నూతన ప్రభుత్వాన్ని, నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇవాళ జనసేన టీడీపీ అలయన్స్ అన్నది ఈ రాష్ట్రంలో ఆవిర్భించబోతుంది. ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్తా ఉన్నారో, ఒకప్పుడు ఇడుపులపాయలో సమావేశం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పైన దేవుడున్నాడు, పక్కన ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు, ఇక్కడి నుంచి మనకు భయం లేదు, ఖచ్చితంగా రానున్న 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా చెప్పినటువంటి ఆయన ప్రణాళికల ద్వారా, ఆయన దీని ద్వారా ముందుకు వెళ్ళి ఏదో విధంగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు మీ పని అయిపోయింది, మీరు ఇక్కడి నుంచి వైసీపీ ఖాళీ అనేటువంటి తీసుకొస్తే, అంటే ఏదైతే చెప్తా ఉన్నారో అదంతా వాస్తవం. అంటే ఈ విధంగా ఇప్పుడు చూసి చూడవచ్చు మనం ఏ విధంగా వైసీపీ ఖాళీ అయిపోతుందా అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ ఆల్రెడీ ఖాళీ అయిపోతుంది, ఇంకా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పారు. 2019 ఆయనే జగన్ గెలుస్తారు చేస్తారని చెప్పిన వ్యక్తి ఈరోజు వైసీపీ ఖాళీ అయిపోతుందని అంటే ఆయనకు కూడా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని హత్యలు చేశాడనేది వాళ్ళకు కూడా తెలిసి ఇప్పుడైనా మేము బుద్ధి అనుకొని అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మంచి వాళ్ళకి సపోర్ట్ చేసి ముందు నడిస్తే మేము కూడా బాగుంటాము, లేకపోతే ఆయనతో పాటు మేము గంగలో కలిసిపోతామన్న ఆలోచనతో ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకొని ప్రజల కోసం సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ఒక 50 రోజులు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల వాతావరణం ఉంది. ఎన్నికల వాతావరణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి పరిణామాల గురించి ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ఒక పొలిటికల్ అనాలిసిస్టో అనలైజ్ చేసి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతుంది అన్నది ఆయన యొక్క ప్రెడిక్షన్. కారణం ఏంటంటే, ఆయన అనేక రాష్ట్రాలలో ఎన్నికలకి స్ట్రాటజీ కానీ అలాగే అన్ని ఎన్నిక నిర్వహణ గురించి కానీ ఆయన పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. ఇదే ప్రశాంత్ కిషోర్ గారు 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి, ఎన్నికల నిర్వహణ బాధ్యతలు భుజాన్ని వేసుకున్న వ్యక్తి, స్వయంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయాల్లో ఓటర్ లిస్టు తయారు చేయడానికి కానీ, లేకపోతే స్ట్రాటజీస్కి కానీ, లేకపోతే ఇవాళ వచ్చిన సోషల్ మీడియా గురించి కానీ, ఎవరినైనా ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ వారితో పాటు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కార్యక్రమం నిర్వహించిన వరకే పరిమితం అవుతారు. కానీ ఈ ఐపాక్ టీం అని చెప్పేసి పెట్టి
స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వేదిక మీద పరిచయం చేశాడు. ఈయన ప్రశాంత్ కిషోర్ గారు, ఈయన ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు సూచనల మేరకే నేను నడుస్తాను, మన పార్టీ నడుస్తుంది, మీరు నడాలని చెప్పేసి అని పిలిపించాడు. ఆయన సూచన మేరకే 2019 ఎన్నికల్లో మరేమని చెప్పేసి సలహాలు సూచనల మేరకే వాళ్ళ ఎన్నికల ప్రణాళిక రూపొందించడం కానీ హామీలు గుప్పించడంలో కానీ ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఒక చిలకలాగిన పలికాడు ఆయన చెప్పినవన్నీ. ఆ వేళ ఏమని ప్రశాంత్ కిషోర్ మంచోడు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు ఈయన చేసినటువంటి పరిపాలనలో ఎన్నికల నిర్వహణ వరకు ప్రశాంత్ కిషోర్ గారు సలహాలు సూచనలు తీసుకున్నారు. గద్దెనెక్కిన తర్వాత ఈయనకి నచ్చినట్టు ఈయన పరిపాలన చేశాడు. ఫలితం ఏమి రాబోతుంది అన్నది మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారు ఒక పొలిటికల్ అనాలసిస్ చేసి ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా అధ్యయనం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది, వైసీపీ ఖాళీ అవబోతుంది అని చెప్పారంటే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈయన గెలుస్తాడని చెప్తేనే అదేమో అని చెప్పేసి ఆనందించే విషయం కానీ వాస్తవ పరిస్థితులు చెప్పారు. రేపు జరగబోయేది కూడా ఒకటేనండి. ప్రశాంత్ నేను వేరే ఉద్దేశం అంటలేదు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినా చెప్పకపోయినా ఇంకొకరు చెప్పినా చెప్పినా ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎక్స్పెక్టేషన్తో ఓటేశారు ఆయన పరిపాలన ఈ విధంగా ఉంటుంది అని. దానికి విరుద్ధంగా జరిగింది ఇవాళ పరిపాలన. దాంతోనే ప్రజానీకం అంతా కూడా ఎవరు అసంతృప్తిగా ఉన్నారంటే నా తిరిగి నేను ప్రశ్నించేది ఏంటంటే ఎవరు అసంతృప్తిగా లేరు అన్నది నా ప్రశ్న. అందరూ అసంతృప్తిగా ఉన్నారు. మనం లిస్టు చెప్పుకుంటే మనకు వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగస్తులు ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. మనం ఇందాక అనుకున్నట్టుగా అసంతృప్తితో లేరు ఎవరు లేరు అని అంటే దాన్ని మనం ఎతకడం, ఫైండ్ అవుట్ చేయడం కష్టం. కాబట్టి అందరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏమని చెప్పేసి గద్దె దించడం కాదు, ఇంటికి పంపించడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కోరిక ఒక ఛాన్స్ అన్నారు, ఆ ఒక ఛాన్స్ తీరిపోయింది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అన్నది అది ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినటువంటి జోషం నిజమైపోతుంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.